అందులో స్టెప్లు ఎందుకు ఉన్నాయి చెప్పు చెప్పు ఇది ఎక్స్ట్రా ఉంది సార్, అంటే పేర్లు తేడా వచ్చింది సార్. ఇదే నెంబర్లు మళ్ళీ అందులో కూడా ఉంది సార్. చూపించండి ఒకసారి, చూపించండి. ఎవరండి మీది? చూడండి సార్, ఒకసారి వైఎస్ఆర్ స్లిప్లు ఫ్రెండ్స్ రా. మరి మీ డైరీలో స్లిప్లు ఎందుకు వచ్చినాయండి? అలా కాదు, వేళ రాంగ్ రాశారు, మీరు అక్కడే చెప్పేసేయాలి. డైరీలో దాచుకోరండి మీరు. మా డైరీలో ఎందుకు వచ్చినా? డైరీ ఎక్స్ట్రా ఉంటే చింపేసేయాలి. మీ డైరీలో అంటే మీరు ఇద్దరు కనిపించారా? వచ్చింది హలో, ఇక కౌంటింగ్ తేడా వచ్చింది. బ్యాలెట్ బాక్స్ ఏమో 100 / 814 వచ్చింది. 17 ఇయర్ ఫామ్ ఏమో 27 ఓట్లు ఎక్స్ట్రా పడుతుంది. ఏంటనేది ఇప్పుడు మొత్తం వచ్చేది ఇక్కడ. ఓహో, లేదండి, ఒకసారి పోతే ఒకసారి ఏంటనే తిరుగుతుంది. రండి. ఆయన అందులో ఏం పొరపాటు అయితే క్లియర్ అయింది. ఇప్పుడు ఒకవేళ ఏదైనా జరిగిందనుకోండి, అందరూ చెప్పిన
మేము పార్టీ ప్రతినిధులు అడిగే హక్కు మాకు ఉంది. దానికి ఎక్స్ప్లెయిన్ చేయవలసిన మీరు రాసుకుంటే 778 ఓట్లనే అని మీరు అనేది మీరు యావరేజ్ గా చూసుకుంటే 778 ఈవీఎం లో ఎంత పోలైందండి? 814. ఆ వేరియేషన్ మీరు ఒప్పుకుంటున్నారా ఒప్పుకోవట్లేదా? డిఫరెన్స్ ఒప్పుకుంటున్నారు కదా? ఒప్పుకుంటున్నారు కదా? అంటే మీరు మీరు ఎంటర్ అయిన దానికి మీరు చెప్పేదానికి తేడా మీరే ఒప్పుకుంటున్నారా? లెట్మీ క్లారిఫై సార్, మీరు ఒక కన్క్లూజన్ కి వచ్చేయండి. 778 ఓట్లు మీరు కూడా ఎంటర్ చేస్తున్నారు, ఆల్రెడీ ఎంటర్ చేస్తున్నారు. దానికి ఇక్కడ ఈవీఎం లో పోలైంది 814. ఆ వేరియేషన్ మీరు ఒప్పుకుంటున్నారు ఒప్పుకోవట్లేదు, అదే ఒకటే. అది ఒప్పుకోవడానికి క్లారిటీ లేదు సార్. ఏ ఎందుకు లేదు? మరి మీ దాంట్లో తేడా అయిందా? స్లిప్ వస్తేనే చేస్తే మీరు ఎంటర్ మీరు వేసుకుంది కూడా 778 కదండి. మీరు వేసుకుంది కూడా 778 కదండి. మరి ఇక్కడ 814 ఎలా చూపిస్తుంది ఓటు? ఎవరండి? సెక్టర్ ఆఫీస్ పిలవండి. మీరు పిలవండి, మీరు ఫోన్ చేయండి. ఇక్కడ తేడా వచ్చిందని సెక్టర్ ఆఫీస్ పిలవండి. నేను ఎందుకు అడుగుతాను? మీరు పిలవండి, నాకు ఇది ట్రైనింగ్ ఇచ్చి ఇట్లా బిగించి దీనికి సీల్ చేసి వాళ్ళు ఇచ్చారు, అదర్ పోలింగ్ ఆఫీసర్ ముగ్గురు ఇచ్చారు. వీళ్ళందరూ డ్యూటీ లైన్ అలర్ట్ చేసి వాళ్ళు రిజిస్టర్ రాయమని చెప్పాం. అంతే వాళ్ళ ఆర్గనైజ్ చేయడం రాదు. భువనానికి వెళ్ళారు, నేను కూర్చున్నాను. నేను గోడ కూడా రాత్రి కూడా నిద్రపట్టలేదు. చెప్పేది నేను వన్ ఆఫ్ నేను చెప్పేది అండి. నేను వన్ ఆఫ్ ఎంప్లాయీ. మీరు ఏం చెప్తారు నేను చెప్తానండి. సార్ కష్టపడ్డారు, నిద్ర లేకనే కష్టపడ్డారు, మేము నిద్ర లేకనే కష్టపడ్డాం. ఇదంతా మా పార్టీ గెలుపు కోసం, లేదా మీ మీ వృత్తి ధర్మం. ఇక్కడ మేదేమైంది, మీ చిన్న నెగ్లిజెన్స్ వల్ల మా పార్టీ పోతుంది, గెలిచి ఓటు పోద్ది. మా బాధ అది. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.